చాలా రోజులుగా అఖిలపక్ష ఐక్యవేదిక అన్ని పార్టీలు ప్రజా సంఘాలు పోరాడి ఈ రోజు 90% విజయం సాధించింది అయితే 10% అంటే చైనా బజారు తీయకుండా ఎవరో ఒత్తిడి చేస్తూ ఆపేస్తున్నారు దానికి నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ డిపో దగ్గర ధర్నా చేస్తున్నాము ఎందుకంటే పేదలవి అన్ని తీసి ఇక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన చైనా బజార్ వాళ్ళది శాక్తి ఏకుండా ఎవరో దానిలో ఉన్నారు వాళ్ళని వెంటనే గుర్తించి వాళ్ళకి శిక్షించాలి ఒకటి పాత బస్టాండ్లో ప్రజలు ఎందుకు ఎండుతున్నారు వాన తరుస్తున్నారు చలికి వణుకుతున్నారు వారికి షెడ్లు వేసి బస్సులు పోయే విధంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసి రోడ్డు వేసి షెడ్లు వేస్తే ప్రజలు దానిలో నిలబడి ఈరోజు ఇబ్బంది అయింది తొలగిస్తారని మేము అందరినీ అడగడం జరిగింది చాలా రోజుగా పోరాడుతున్నాం కానీ స్పందించిండ్రు మంత్రి గారుగా స్పందించి చైర్మన్ గారిని పంపిండ్రు ఏమైంది ఇంతవరకు చేయలేదు మీరు చెప్పిన మాట నెరవేర్చుకోవాలని మంత్రి గారికి మేము ఖచ్చితంగా కోరుతున్నాము మంత్రి గారు వెంటనే మీ మాటను నిలబెట్టుకొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అయితే ఇక్కడ అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు ఎందుకు ఈ రోజు వరకు తీయలేదు చైనా బజార్ను మామూలు చిన్న హోటళ్ళు చిన్న వాళ్ళని మాత్రం తీసేసి వాళ్ళు కడగొట్టారు కానీ వాళ్ళు వీళ్ళని తీసుకెళ్లేరు చైనా బజారు అది పెద్ద కార్పొరేటర్ది కార్పొరేట్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్లేరు వాళ్ళని వెంటనే తొలగించాలి పాత బస్ స్టాండ్ ఓపెన్ చేయాలి అక్కడున్న చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే అక్కడున్న పూల చేపల్లో కానీ చిరు వ్యాపారాలకు కానీ డబ్బాలు వేయండి వాళ్ళకు ఇస్తూ ఇంతకుముందు ఎలా ఉందంటే పాత బస్ స్టాండ్లకు పోయి బయటకు వచ్చే విధంగా ఎలా ఉన్నదో అలాగని చేయాలని మేము కోరుతున్నాము చిరు వ్యాపారాలకు కొట్టొద్దు పెద్దోళ్ళు కార్పొరేట్ వాళ్ళని తీసేయండి చిరు వ్యాపారాలను రక్షించండి మేము మంత్రి గారిని కోరుతున్నాము వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని డిఎం గారు ఆర్ఎం గారు మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాను వచ్చిన పెద్దోళ్ళుగా మాట్లాడతారు